హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే తమిళనాడు స్టేట్లో బీజేపీ నాయకుడు కుటుంబాన్ని ఒక నలుగురు వ్యక్తులు కుటుంబం మొత్తాన్ని కూడా చంపేశారు. సో ఆ వ్యక్తులు ఎవరు? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. సో మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులో బీజేపీ పార్టీకి మొత్తం ఎక్కువగా వ్యతిరేకత ఉంది సార్. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ నాయకుడిని చంపడం ఎంతవరకు కరెక్ట్? యా, ఇది యాక్చువల్గా దీని నేపథ్యం చూద్దాం. అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది మాట్లాడుతున్నాం. ఓకే. తమిళనాడులో పల్లడం అని ఒక ఉంది. అది ఎక్కడంటే మన తిరుపూర్ డిస్ట్రిక్ట్. తిరుపూర్ డిస్ట్రిక్ట్లో పల్లడం అంటారు. ఆ పల్లడం దగ్గర కల్లకెనర్ అనే ఒక ఊర్లో సెందిల్ అనే ఒక బీజేపీ నాయకుడు ఉన్నాడు. అక్కడ ఆఫీస్ బేరర్ అన్నమాట. జిల్లా కమిటీ ఉంటుంది కదా, బీజేపీ కమిటీకి ఆఫీస్ బేరర్గా ఆయన ఉంటున్నాడు. ఆయన మొన్న వాళ్ళ ఇంటి వెనక ఒక బ్యాచ్ వచ్చి మందు కొడుతున్నారు. నైట్ 7 o'clock ఆ ప్రాంతం మందు కొడుతుంటే ఈయన వెళ్ళి మందు కొడుతూ గోల్ చేస్తున్నారు. వాళ్ళు బాగా గలాబా చేస్తున్నారు. గలాబా చేస్తే ఇక్కడ మందు కొట్టకండి, మీరు వెళ్ళిపోండి అని తిట్టడానికి వెళ్ళాడు. వెళ్తే ఆయన మీద కొడవళ్ళు కత్తులతో దాడి చేశాడు. దాడి చేసేటికి ఆయన గట్టిగా కేకలేశారు. కేకలేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి ఆయనకి సేవ్ చేద్దామని ట్రై చేస్తే వాళ్ళని కూడా ముగ్గురిని నరికేశారు, ఈయన్ని నరికేశారు. మొత్తం 4 చనిపోయినారు. అంటే సెందిలు, వాళ్ళ బ్రదరు మోహన్ రాజ్, వాళ్ళ తల్లి పుష్పవతి, వాళ్ళ అత్తయ్య రత్నాంబాల్, ఈ 4 కిరాతకంగా నరికి చంపేశారు 3 వ్యక్తులు. సో దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేశారు, అసలు ఈ 4 ఈ 3 వ్యక్తులు ఎవరు, సెందిల్ని ఎందుకు చంపారు? ఎందుకంటే సెందిల్ బీజేపీ జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్ కాబట్టి బీజేపీ వ్యతిరేకలు ఏమన్నా చంపారా పొలిటికల్గా అని చూశారు. సీసీటీవీని పరిశీలించారు. అందులో వాళ్ళకి ప్రధానంగా వెంకటేషన్ అలియాస్ కుట్టి అనే ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. ఆ వ్యక్తిని గురించి సెందిల్ ఇతర బంధువుల్ని అంతా కూడా విచారించారు, వీళ్ళు మీకు తెలుసా అని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమంటే దీనికి రాజకీయ పరమైన కారణాలు ఏవి లేవు. ఈ వెంకటేషన్ అనేవాడు గతంలో ఈయన దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. యాక్చువల్గా సెందిల్కి ఈ కల్లకెన్నరు గ్రామంలో ఒక హోల్సేల్ రైస్ షాప్ ఉంది, బియ్యం పంగిడి ఉంది. ఆయన చాలా ఏరియాలకి అక్కడ నుంచి బియ్యం సప్లై చేస్తాడు. సో అప్పుడు ఆ బియ్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించే ఒక ట్రక్కి ఇతను డ్రైవర్గా ఉన్నాడు గతంలో. అతను కొంత డబ్బుల్ని మిస్యూజ్ చేశాడని అతన్ని తిట్టి అతను ఉద్యోగాన్ని నుంచి సెందిల్ తీసేశాడు. సో ఆ కక్ష పెట్టుకున్నాడు ఎవరు, ఈ వెంకటేషన్ కక్ష పెట్టుకొని కావాలనే వాళ్ళ ఇంటి వెనకాల ఒక మందు పార్టీలాగా ప్లాన్ చేసి కత్తులు ఆ కొడవలు ముందే రెడీగా పెట్టుకొని, అంటే మందు దాగి గోళలు చేస్తుంటే వాళ్ళు వచ్చి తిడతారు, అప్పుడు మనం అటాక్ చేయొచ్చు అని ఒక ప్రీప్లాన్డ్తోనే ఈ వెంకటేషన్ మిగతా 3 ఆర్గనైజ్ చేసుకొని అక్కడికి వచ్చి మందు తాగడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలియక వాళ్ళ ట్రాప్లో సెందిల్ గారు పడ్డారు పోయి. సో సెందిల్ పడడంతో ఆయన కేకలేయడంతో మిగతా 3 వెళ్ళారు. సో 3 కూడా వాళ్ళు అతి ఘోరంగా చంపేశారు. సో మొత్తం 4 ఆ ఫ్యామిలీలు సెందిల్తో సహా. సో ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయింది. అంటే ఒక హేతువాది గోండా అని స్టాలిన్ని, ఈయన అన్నామలై అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంటు, ఆయన అలా ట్వీట్ చేశాడు. ఇటువంటి ఒక గోండా రాజ్యంలో ఇటువంటివి జరుగుతాయి, ఒక బీజేపీ జిల్లా స్థాయి నాయకుడికి కూడా రక్షణ లేకుండా పోయింది అని చెప్పి వాళ్ళు చేశారు. రెండోది కుటుంబ సభ్యులు కానీ మిగతా అక్కడ ఉన్న బీజేపీ స్థానిక బీజేపీ వాళ్ళు కూడా బాడీస్ని తీయడానికి లేదు, న్యాయం జరిగే వరకు ముందు వాళ్ళని అరెస్టులు చేయాలి అని చెప్పి ధర్నాలు కూడా చేశారు. కానీ పోలీసులు అయితే ఖచ్చితంగా మేము పట్టుకుంటాము, సీరియస్గానే దీని మీద ఉన్నాము, మాకు ఇక్కడ రాజకీయాలు ఏమీ లేవు అనేది వాళ్ళు చెప్పారు. అందులో 3 ఒక అతన్ని పట్టుకున్నారు కూడా. అయితే మెయిన్ కల్ప్రిట్ ఎవడైతే ఉన్నాడో, వెంకటేష్ అనేవాడు, ఇప్పటికి ఇంకా దొరకలేదు, అతను తప్పించుకునే ఉన్నాడు. బట్ మేము పట్టుకుంటాము అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే కెమెరాలు సీసీటీవీలో ఫుటేజ్లో వీళ్ళు ఉన్నారు. రెండోది వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా తీసుకొని ట్రాకింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా మేము పట్టుకుంటాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఏదేమైనా ఇది బీజేపీ వర్సెస్ డిఎంకే కాదు, ఇది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మామూలుగా ఇలాంటి కేసులు చాలాసార్లు చూసాం. డ్రైవర్లుగా ఉండేవాళ్ళే ఓనర్లను చంపిన కేసులు చాలా ఉన్నాయి మనకి. అంతెందుకు మన వివేక హత్య కేసులో కూడా డ్రైవరే కదా అతను, దస్తగిరి ఒకప్పుడు డ్రైవరే. సో వాళ్ళు ఏంటంటే డ్రైవర్లుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఒక్కొక్కసారి ఓనర్స్ ఎలా ట్రీట్ చేస్తారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. వీళ్ళు తిడతారు ఒక్కొక్కసారి, బూతులు తిట్టడం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ లోపల ఎక్కడో కక్ష పెట్టుకుంటూ ఉంటారు, అది మనకు తెలియదు. సో ఉద్యోగం తీసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలాసార్లు ఏదన్నా డబ్బులు మిస్యూజ్ చేసినప్పుడు కోపం వస్తుంది, ఆ కోపంలో తిట్టేయడం అనేది జరుగుతుంది. పర్సనల్గా తిడతారు, ఆ పర్సనల్గా తిట్టినప్పుడు వాళ్ళు హర్ట్ అయిపోతారు. ఈ హర్టింగ్ని లోపల పెట్టుకొని గ్రడ్జ్ పెంచుకుంటారు. నన్ను ఉద్యోగం తీసేయడం కాకుండా మా అమ్మని తిట్టాడు, మా అక్కను తిట్టాడు అనే కోపం ఒకటి పెంచుకుంటారు. అదే జరిగినట్టుగా కనబడుతుంది ఇక్కడ కూడా. మామూలుగా నాకు పర్సనల్గా నేను ఒక కేసులో చూసింది అంటే, ముత్తప్పరయ్య అనే అతను గ్యాంగ్స్టర్ ఉండేవాడు కర్ణాటకలో. అతను అప్పట్లో దుబాయ్లో ఉండేవాడు, ఒక బిల్డర్ని చంపేశాడు. అప్పుడు బెంగళూరులో ఉన్నాను నేను, మేము ఒక హోటల్లో స్క్రిప్ట్ డిస్కషన్ చేసేవాళ్ళం. దానికి కరెక్ట్ కిలోమీటర్ దూరంలో పట్టపగలు 10 గంటలకి ఆటోలో వచ్చి 4 చంపేశారు ఈ బిల్డర్ని, ఫేమస్ బిల్డర్ అతను. ఆ తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ ద వీక్ అనే పత్రికకి పనిచేసేవాడు కరస్పాండెంట్, అతను ఫోన్ ఇన్ ఇంటర్వ్యూ చేశాడు దుబాయ్లో ఇవన్నీ ముత్తప్పరయ్యని. చేస్తున్నప్పుడు అడిగాడు, అసలు ఆ బిల్డర్ని చంపాల్సిన అవసరం మీకేంటని, మీరు ఇట్లాంటి పనులు చేయరు కదా అంటే, చిన్న కేసు ఏదో ల్యాండ్ పంచాయతీ కేసులో ఆయన చంపాల్సిన అవసరం లేదు, అయినా మీరు ఎందుకు చంపారని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఆ వ్యక్తికి ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఈ ల్యాండ్ పంచాయతీని ఇట్లా డీల్ చేద్దామని చెప్పాను, అతను బండబూతులు తిట్టి మా అమ్మని మా అక్కని కలిపి ఎప్పుడు నా జీవితంలో ఎవరు నన్ను తిట్టలేదు అలా తిట్టాడని చెప్పాడంట. అంటే అందుకని నేను పర్సనల్గా హర్ట్ అయ్యానని చెప్పాడంట. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇతనికి ఈ బిల్డర్కి తెలియదు, అతను పెద్ద గ్యాంగ్స్టర్ అని తెలియదు. ఓకే, ఈ బిల్డర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి అక్కడ పోయి సెటిల్ అయ్యాడు పెద్ద ఆయన. ఆయనకి గ్యాంగ్స్టర్లు ఇవన్నీ ఆయనకు తెలియదు. సో దాంతో ఆయన తిట్టేశాడు, ఆయన నువ్వు కూడా నీకేం సంబంధం నా ల్యాండ్ విషయంలో అన్నట్టుగా తిట్టేశాడు. సో తిట్టేసరికి అతను హర్ట్ అయిపోయాడు. సో చంపినాక అతను కూడా పశ్చాత్తాపడి మళ్ళీ ఫైనల్గా ఆ ల్యాండ్ని వీళ్ళ ఫ్యామిలీకి అనుకూలంగానే తీర్పు చెప్పాడు. ఓకే, ఇలా ఉంటాయన్నమాట. అంటే పర్సనల్గా నువ్వు హర్ట్ చేయడం అనేది చాలామందికి ఉండే నేచరు. కింది స్థాయి వాళ్ళని, డ్రైవర్స్ని కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళని, వాళ్ళని వర్క్లో బాగా చేయకపోతే ఒక మాట అనొచ్చు, కానీ పర్సనల్గా వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కల్ని కలిపి తిట్టడం, దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఒక రకమైన గ్రడ్జి పెంచుకునేస్తారు. అది ఆలోచించారు చాలామంది, నేను వీడికి జీతం ఇస్తున్నాను నా ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్ యాటిట్యూడ్ యాక్చువల్గా. అది అంటే ఈ కేసులో నుంచి మనం టేక్అవే నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు డ్రైవర్ని కానీ నీ దగ్గర పనిచేసే మనుషుల్ని కానీ తీయాలనుకున్నప్పుడు కూడా సాధ్యమైనన్ని అన్నీ ఆలోచించి వీళ్ళని తీస్తే ఏ రకంగా ఉంటాయి, తీసేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తీయాలి. అదొకటి. రెండవది ఏంటంటే, వాళ్ళు తప్పులు చేయొచ్చు, దొంగతనాలు ఇవన్నీ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళని బండబూతులు తిట్టడం, పర్సనల్గా వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా ప్రవర్తించడం, అది చూసుకొని వెళ్ళాలి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే, మనకి అది బీజేపీ పార్టీ ఉంది, మనకి ఒక హోదా ఉంది, ఏం కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ అవతలోడు హర్ట్ అయినప్పుడు వాళ్ళకి ఒక క్రిమినల్ గ్యాంగ్స్ ఉంటాయి. మామూలుగా చాలామందికి కింది స్థాయిలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ టీమ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక రకమైన డబ్బున్న వాళ్ళ మీద ఒక రకమైన గ్రడ్జ్ కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాంటి దాంట్లో వస్తారనమాట ఈ క్రైమ్. ఇట్లాంటి క్రైమ్స్ని మనం ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు అది ఉంటుందన్నమాట. అందువల్ల మన వైపు నుంచి కూడా తప్పుని ఆలోచించాలి. సో ఏదేమైనా బీజేపీ స్టేట్ లీడర్లు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ప్రెజర్ చేస్తున్నారు. అందుకని స్టాలిన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని సాల్వ్ చేయమని ఎస్పీకి వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. సో మేబీ ఈరోజు రేపట్లో అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే చేశారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లేదు అక్కడ, కాబట్టి రేపు పొద్దున వీళ్ళు చేయడం వల్ల బీజేపీకి అక్కడ నష్టం జరిగింది, కాబట్టి డిఎంకే వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. వాళ్ళకి ఒకసారి రాజకీయ అంటే వ్యక్తిగత కోణంలోకి రాజకీయ కోణం కూడా
ఎంటర్ అవుతుంది. ఎందుకంటే మొన్న స్టేట్ ప్రెసిడెంట్ అన్నామలై అక్కడ వచ్చినప్పుడు కూడా ఈయనే సింధిలే కంప్లీట్గా సభని ఆర్గనైజ్ చేసింది, మొత్తము కూడా ఈయనే చూసుకున్నారనమాట. అందుకని ఈయన స్టేట్ బీజేపీ దృష్టిలో కూడా పడ్డాడు యాక్చువల్గా ఈ సింధిలు. అంటే నెక్స్ట్ ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్ కూడా ఉంది దీనికి, రాజకీయ కోణం కూడా. సో పోలీసులు రాజకీయ యాంగిల్లో కూడా దీన్ని పరిశీలించమని ఈ అన్నామలై చెబుతున్నాడు. ఇది వాళ్ళ డ్రైవర్ గ్రడ్జ్ ఉండొచ్చు, కానీ వాడికి ఏమైనా బ్యాక్ సపోర్ట్ డిఎంకే వాళ్ళు ఉన్నారా అనేది కూడా మీరు చూడాలి. ఎందుకంటే రేపు వాళ్ళు లాయర్ని ఎవరు పెట్టుకుంటారు, ఇవన్నీ దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. రేపు పవర్ఫుల్ రిచ్ లాయర్ని పెట్టుకున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక డిఎంకే ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అట్లాగే జైల్లో కూడా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ వాళ్ళైతే జైల్లో ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు డిఎంకే కానీ ఉంటే మాత్రం వీళ్ళకి శిక్షలు పడేది కష్టమే. అదర్వైజ్ బీజేపీ సీరియస్గా తీసుకొని ఫాలోఅప్ చేయగలిగితే శిక్షలు పడే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక ఫ్యామిలీని ఇలా చంపడం అనేది దురదృష్టకరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.